हलो अंडी, वेलकम टू मनी फूड चैनल। रेसिपी वच्चेसी चिंतकाय तुम्मीकूर अंडी। चिंतकाय तुम्मीकूर कॉम्बिनेशन पच्चड़ी चेसिनट्टयिते चाला बागुंटुंदी, चाला टेस्टीगा उंटुंदी, तिन्नाक वदलरु। దీనికి మనకి ఈ సీజన్లో మనకి లేత చింతకాయ దొరికేది, ఈ సీజన్లోనే తుమ్మికూర దొరికేది, ఇంకా హార్డ్లీ ఇంకో 15 డేస్ దొరుకుతుంది. ఇంకా తుమ్మికూర ఇలా ఉంటుందండి. ఈ తుమ్మికూర మనకి ఇప్పుడే దొరుకుతుంది వినాయక చవితికి. ఖచ్చితంగా తెలంగాణలో ఫేమస్గా ఇది దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. చింతకాయ తుమ్మికూర కలిపి పచ్చడో కర్రీయో చేసేది దేవుడికి, ఇది స్పెషల్ నైవేద్యం తెలంగాణలో. ఇలా ఆకులు ఆకులు దొరుకుతుందండి కాడలుగా. ఈ కాడలని కట్ చేయొద్దు, నార్మల్గా ఆకులు తుంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓన్లీ ఆకులే కాడలు పడేయాలండి, ఈ ఆకు స్పెషాలిటీ. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత చింతకాయని మనకి ఇంత లేతగా ఉన్న చింతకాయ తీసుకోవాలి. లేతగా ఉన్న చింతకాయ అయితేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది. ఇంకో మరీ కొంచెం అయితే మరీ ముదిరిపోయి గింజలు ఫామ్ అవుతాయి కాబట్టి ఈ చింతకాయ ఈ టైంలోనే అవైలబుల్ ఉంటుంది. లేతగా ఉన్న చింతకాయని ఆ ఆకుతో కాంబినేషన్లో మనం పచ్చడి చేస్తారంటే కొంచెం దానికి నెయ్యి యాడ్ చేసుకొని రైస్లో తిన్నట్టయితే వేడివేడి రైస్లో అసలు ఇంకా చెప్పక్కర్లేదు ఆ టేస్ట్. మనం నాన్ వెజ్తో కూడా అంత తినమనుకుంటా అంత బాగా అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచి రెసిపీ అండి ఇది. ఇది మా అమ్మమ్మ దగ్గర నుండి నేర్చుకున్నా నేను. ఇలా చింతకాయని తుమ్మికూరని, తుమ్మికూర 2 కప్పులు తీసుకుంటే చింతకాయ 1 కప్పు తీసుకోండి. తీసుకొని మనం రెడీ పెట్టుకోవాలి. ఈ చింతకాయని మనం తీసుకునేటప్పుడు పైన కనిపిస్తున్నాయి చూసారా కాడలు, ఆ కాడలు వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో కాడలు ముందు వెనుక మొత్తం తీసేసి వేస్టేజ్ తీసేసి ఆ చింతకాయని కూడా వీలైతే చేయితో చిన్న చిన్న పీసులుగా మనకు వీలైనంత వరకు విరిచేసి కడిగి పక్కన పెట్టుకోండి. ఇది రోజువారీ పచ్చడి అండి, వీక్ వైజ్గా ఉండదు, హార్డ్లీ 2-3 డేస్ ఉంటుంది. అంటే మనం ఇందులో నువ్వులు పల్లీలు ఏమి వేయం కాబట్టి ఉంటుంది 2-3 డేస్ బయట పెట్టినా ఉంటుంది, ఫ్రిడ్జ్ ఎక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లోకి కడిగి పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని కడాయి హైలో పెట్టేసి, స్టవ్ పైన హైలో పెట్టేసి అది బాగా వేడైపోయినాక సిమ్లో పెట్టి పచ్చిమిర్చిని వేయించండి. వేయించితే ఇలా మనకి ఆ వేడితో అదో రకమైన మిరపకాయలన్నీ మాడి ఆ ఫ్లేవరు ఈ చింతకాయకు తగిలితే టేస్ట్ బాగుంటుందండి. అందుకే హైలో పెట్టి వేయించొద్దు, సిమ్లో పెట్టి కడాయి బాగా వేడయ్యాక అప్పుడు కడాయి సిమ్లో పెట్టి పచ్చిమిర్చి ఇలా వేయించితే మనకి ఇలా వస్తుందండి. హైలో పెట్టి వేయించితే మొత్తం మాడిపోతుంది, లోపల మనకి అంతా వేగదు. పచ్చిమిర్చి వేగాలంటే కడాయి బాగా వేడి చేసి తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి బాగా ఉడికి బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత తుమ్మికూరని నేను ఇందాక ఆకులు ఆకులు తీసి పెట్టుకున్నాను కదా, ఆ తుమ్మికూరని 1-4 సార్లు ఎందుకంటే దానికి సన్న ఇసుకుంటుందండి. పెద్ద గిన్నెలో కొంచెం కర్రీ కూర అది ఆకుకూర వేసేసి 4-5 సార్లు కడిగి వాటర్లో కడిగి 1-2 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వడగట్టండి. లేకపోతే అందులో వేసుకుంటే మనం పచ్చడి చేసేది తినలేము. ఎంత మంచి కడిగితే అంత మంచిది. 5-6 టైమ్స్ కడగండి ఓపికతో. కడిగి దాన్ని ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి వేయించి ఇలా పెట్టుకోవాలండి. మిగతా వీడియో అంతా చూపిద్దాం అంటే మాకు లెంత్ వీడియో లెంత్ అవుతుందని చూపించలేకపోయాను. ఇలా వేయించి పెట్టుకోండి, కొంచెం ఆయిల్ వేసి పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి నేను 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇంకొన్ని కావాలంటే యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 10 తీసుకున్నాను, మీరు 12. పెద్ద అయితే ఇంకో తక్కువ తీసుకోండి, చిన్న అయితే ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత చింతకాయ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసేసి ఫస్ట్ మిక్సీ పట్టండి. ఇది మిక్సీ అయిపోయిన తర్వాత ఏదైతే వేయించి పెట్టుకున్నాం తుమ్మికూర ఆ తుమ్మికూరను కూడా వేసి మిక్సీ పెట్టండి. మిక్సీ పట్టినట్టయితే మనకి ఇదిగో ఇలా అవుతుంది. మీకు మిక్సీ వద్దు అనుకుంటే ఇవి చింతకాయ మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసేసి మిక్సీ పట్టి ఆ తుమ్మికూరని మనకి రోల్ ఏది ఉంటే రోల్ అవైలబుల్ ఉంటే దాంట్లో వేసి దంచండి. ఆకు ఇంకా మధ్య మధ్యలో తగిలితే ఆ ఫ్లేవర్ వేరు. నాకు అది అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలో వేశాను, చాలా బాగుంటుందండి. ఇలా అయిపోయిన పచ్చడిని మనం మామూలుగా రెగ్యులర్గా పోపేలా పెట్టుకుంటాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 2 ఎల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసేసి ఇలా పోపు పెట్టానండి. ఈ పోపు పెట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పచ్చడిలో కలిపేస్తే ఇంకా మీరు చెప్పక్కర్లే, ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ ఇంకో ఈ 1 మంతే ఇవి అవైలబుల్ ఉంటుందండి, ఈ ఆకుకూర అయినా ఈ లేత చింతకాయ అయినా. 1 మంత్ దాటితే చింతకాయలో గింజ రావడం పోతుంది, ఈ ఆకు కూడా ముదిరైపోతుంది. సో ఒక్కసారి మార్కెట్లో ఉంటే తెచ్చి ట్రై చేసుకోండి. తుమ్మికూర చింతకాయ పచ్చడి ఓల్డ్ మన అమ్మమ్మ స్టైల్ టైంలో ఉంటుంది, చాలా మంచిగా టేస్ట్ వస్తుందండి.
थैंक यू फॉर वाचिंग इंको वे रेसीपी तो मे मुझे सब्सक्राइब चेक लाइक चेक कमेंट।